అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. విశ్వాసురాలైన ఏ స్త్రీ ఇంటనైనను ఏ స్త్రీ ఇంటిలోనైనా విధవరాన్ రెండిని ఎడల విధవరాలు భర్త చనిపోయిన ఆవిడ ఒకవేళ ఉంటే సంఘము నిజముగా అనాథులైన విధవరాండ్రకు సహాయము చేయాలి అంటున్నాడు. భర్తలు చనిపోయిన వాళ్ళు వాళ్ళ ఇళ్ళ దగ్గర ఉండకూడదు. మా ఆయన లేడండి, నేను ఇంటి దగ్గర ఒంటరిగా ఉంటున్నానండి. భర్తలు చనిపోయిన వారు ఎక్కడుండాలట? విశ్వాసురాలైన ఏ స్త్రీ ఇంటనైనా విధవరాండ్రు ఉండాలి. ఎందుకంటే ఈ మధ్య విధవరాండ్రు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. బైబిల్ సరిగా వాళ్ళకి అర్థం కాకపోవటం వల్ల పనికిరాని మాటలు ఇంటింటా తిరిగి మాత్రమే కాక బద్ధకరాన్ని రావటం, ఆడరాని మాటలు ఆడటం, వదరబోతులు పరుల జోలికి పోవారు అగుటకు నేర్చుకుందురు. ఎవరట? యవనస్తురాలైన విధవరాండ్రు, ముసలి వాళ్ళైన విధవరాండ్రు, వయసులో ఉన్న విధవరాండ్రు. వయసులో ఉన్న విధవరాండ్రు ఏం చేస్తారట? మొదటి తిమోతి 5:11-12 ఏముంది? యవనస్తులైన విధవరాండ్రు భర్తలను పోగొట్టుకున్న వాళ్ళు వారిని విధవరాండ్ర లెక్కలో చేర్చకండి. వాళ్ళని వాళ్ళు విధవరాండ్ర కారు. అంటే సహాయము, సంఘము సహాయము చేసే విధవరాండ్ర లెక్కలలో వాళ్ళని చేర్చకండి దేవుడు చెప్తున్నాడు. వాళ్ళని విధవరాండ్ర లెక్కలో చేర్చకండి. ఎందుకంటే, ఎందుకు చేర్చొద్దన్నానంటే వాళ్ళని, వారు ఇంటింటా తిరుగులాడుచు బద్ధకురాండ్రగుటకు మాత్రమే కాక స్వామరుపోతులు బద్ధకురాండ్రగుట మాత్రమే కాక ఆడరాని మాటలు ఆడుచు, ఆడరాని మాటలు నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ వదరబోతులు పరుల జోలికి పోవారు. ఇలాంటివన్నీ నేర్చుకుంటారు వాళ్ళు. వీళ్ళు విధవరాండ్రే. ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. అంటే వదరబోతులు ఆడరాని మాటలు ఆడటాలు ఎన్ని ఉన్నాయి చూడండి జాబితాలో. ఇంటింటా తిరగటాలు, బద్ధకురాళ్ళు ఆడరాని మాటలు ఆడుతూ వదరబోతులు పరుల జోలికి పోవారు. ఇవి నేర్చుకుంటారు వీళ్ళు విధవరాండ్రు. ఈ మంచి వాళ్ళు ఏమని మాట్లాడుకుంటున్నారంటే, సంఘానికి ఎంత డబ్బు వచ్చేస్తుంది, సంఘంలో ఉన్న పేదవాళ్ళకి పంచవచ్చు కదా అని మాట్లాడుకున్నారు. సంఘానికి చాలా డబ్బు వచ్చేస్తుంది. ఎక్కడి నుంచి వచ్చేస్తుందో మరి వాళ్ళే చెప్పాలి. సంఘములో ఉన్న పేదవాళ్ళకి ఇవ్వాలి డబ్బులు అని అంటున్నారు. మంది విశాఖపట్నంలో ఉన్న ఈ ఒక్క సంఘమే సంఘం అని మీరు అనుకుంటే మీ పొరపాటు.
అన్ని సంఘాల లాంటిది కాదు ఇది మన సంఘం ప్రపంచం అంతా ఉంది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉంది పేర్లు చదువుతున్నాడు కదా ఏ సంఘాల వాళ్ళు ఎవరెవరికి ఎంతెంత ఇస్తున్నారో జీవన్ బాబు చదివాడు వేలు ఇదంతా మనకు వచ్చేస్తుందని అనుకుంటున్నారటి ఇదంతా ఈ ఒక్క సంఘానికి అనుకుంటున్నారటి సార్వత్రిక దేవుని సంఘము అని ఒక సంఘం ఉంది అదే మంది మంది విజయనగరంలో ఉంది శ్రీకాకుళంలో ఉంది విశాఖపట్నంలో ఉంది తడపిల్లిగూడెంలో ఉంది తణుకులో ఉంది పాడేరులో ఉంది అరకులో ఉంది తూర్పుగోదావరిలో ఉంది పశ్చిమ గోదావరిలో ఉంది గుంటూరులో ఉంది విజయవాడలో ఉంది కడపలో ఉంది కర్నూలులో ఉంది హైదరాబాద్లో ఉంది కర్ణాటకలో ఉంది బొంబాయిలో ఉంది షోలాపూర్లో ఉంది చెన్నైలో ఉంది పుదుచేరిలో ఉంది అమెరికాలో ఉంది మధ్యప్రదేశ్లో ఉంది ఇంగ్లాండ్లో ఉంది సార్వత్రిక దేవుని సంఘము అది మన సంఘం అంటే అందరిలాగా విశాఖపట్నంలో ఏదో ఒక దగ్గర ఒక పెద్ద గుడి కట్టుకొని అదే సంఘం అనుకుంటున్నారు వాళ్ళు మన సంఘం దేశవ్యాప్తంగా ఉంది ప్రపంచంలో కొన్ని దేశాల్లో ఉంది వాళ్ళందరూ పంపిస్తున్న డబ్బులు విధవరాండ్రక మాత్రం ఇవ్వటం లేదండి ఎందుకో చెప్పాలి కదా ఎందుకు చెప్పాలి 5:16 మొదటి తిమోతి 5:16 ఎందుకు విధవరాండ్రకి ఇవ్వటం లేదో మీరు అక్కడ జాగ్రత్తగా చూడాలి విధవరాండ్రకి ఇచ్చేమని ఒకవేళ ఎవరైనా అనుకుంటే వాళ్ళు జాగ్రత్తగా ఈ వచనాన్ని చూడాలి విధవరాండ్రక మాత్రం ఇవ్వకూడదు మొదటి తిమోతి 5:16 విశ్వాసురాలైన ఏ స్త్రీ ఇంటినైనను విశ్వాసురాలైన ఏ స్త్రీ ఇంటినైనను సంఘములో ఉన్న విశ్వాసురాలైన ఎవరింటిలోనైనా విధవరాండ్రుంటిని ఎడల విధవరాండ్రు అనే వాళ్ళు ఎవరైనా ఒకవేళ ఉంటే విశ్వాసుల ఇంట్లో ఉంటే అంతేగాని తన ఇంట్లో ఉంటే కాదు నీకు భర్త చచ్చిపోయాడు పిల్లలు ఎవరూ లేరు నువ్వెక్కడో నువ్వు ఇంట్లో ఉండి ఇది నా ఇల్లు అనుకుంటే నీకు అన్నీ ఉన్నట్టే కదా నీకు వేరుగా ఇల్లు ఉంది నువ్వు వేరుగా దర్జాగా బతుకుతున్నావు 4 రాళ్ళు వస్తున్నాయి కనుకనే కదా వేరుగా ఉన్నావు విశ్వాసురాలైన ఇళ్లలో ఎక్కడైనా ఉన్నావా నువ్వు విశ్వాసురాలైన ఇళ్లలో ఏ ఇంట్లోనైనా ఉండి ఆ కుటుంబానికి సహాయం చేస్తూ ఆ కుటుంబానికి కొండంత అండగా ఉండి వాళ్ళ పిల్లలకు దేవుని వాక్యాన్ని నేర్పుతూ నువ్వు దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూ అలాంటి విశ్వాసుల ఇళ్లల్లో ఏ విధవరాండ్రైనా ఉన్నారా మన సంఘంలో ఎవ్వరూ లేరు ఉంటే చెప్పండి బైబిల్ తెలియక వదరబోతు మాటలండి నేను నెలకు ఎంత పంపిస్తున్నానో తెలుసా మీకు నా పిల్లలు ఇచ్చిన డబ్బులతో పాటు నా కష్టార్జితం కూడా కలిపి ఒక నెలకి 2 లక్షలు పంపుతున్నాను 40 మంది ప్రిన్సిపాల్స్కి 5,000 చొప్పున మీలో ఎవరైనా పంపుతారు కానీ చెప్పండి 2 లక్షలు నేను మీకు ఇచ్చేస్తాను అవి వదరబోతు మాటలు మాట్లాడుతున్నారు వదరబోతు మాటలు ఏమండి డబ్బు చాలా చెడ్డదండి
డబ్బును చూడగానే పిచ్చి పెట్టేస్తుందండి ఎవరికైనా. ఇది కాకుండా సంఘంలో ఎవరైనా కష్టాల్లో ఉంటే 5,000 10,000 20,000 30,000 150,000 ఇచ్చిన రోజులు ఉన్నాయి. నేను మీకు ఇచ్చిన రోజులు ఉన్నాయి. నాకెవరైనా ఇస్తున్నారా? సంఘంలో ఉన్న మీలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఒకరు ఇద్దరు తప్పించి మీలో ఎవరైనా నాకేమైనా ఇస్తున్నారా చెప్పండి. సంఘానికి చందా వస్తుంటుందండి, వారానికి 10,000 వస్తుంది సుమారు. చర్చికి కరెంటు బిల్ ఎంతో తెలుసండి? మా ఇళ్ళకి కాదండి, మా ఇళ్ళకి మేము కట్టుకుంటున్నాం. చర్చికి కరెంటు బిల్ ఎంతో తెలుసు? 10,000. ఈ చర్చికి పన్ను ఎంతో తెలుసా? 180,000. మున్సిపాలిటీ పన్ను అండి, 180,000. ఈ చర్చికి వస్తున్న ఇన్కమ్ మీద ట్యాక్స్ పడుతుంది. మనకు డబ్బులు వస్తుంటాయి కదా, వాటి మీద ట్యాక్స్ పడుతుంది. దానికి ఎంత కట్టానో తెలుసండి? 2,00,000. వెనక ముందు తెలియకుండా తెలుగు తక్కువగా ఎవరు మా ఎక్కువ ఆడవాళ్ళల్లోనండి ఈ భయంకరమైన ఈ రోగం ఉంటుంది. ఆడవాళ్ళండి, ఇద్దరు మాట్లాడుకుంటున్నారట. మన సంఘంలో పేదవాళ్ళకి ఇచ్చేయచ్చు కదా, అంటే ఈ లక్షలన్నీ మీ ఇద్దరికి ఇచ్చేసి తినేస్తారా? అత్తరు పోసిందట తీసుకొచ్చి. ఓ యేసుప్రభు వారు పాదాల మీద పంపేసి తన జుట్టుతో తుడిచేస్తుంది. మన సంఘంలో ఉన్న ఇద్దరు లాంటి వాడు అందులో ఒకడు ఉన్నాడు, అపొస్తలుల్లో ఒకడు. వాడేమంటున్నాడు? ఎంత అత్తరు, 300 దేనారు, ఎంత ఖరీదైన అత్తరు అనవసరంగా యేసుప్రభు పాదాల మీద పోసి వచ్చా? మరి ఏం చేయమంటాడో అయ్యగారు అటు చెప్పారని తర్వాత పేదలకు ఇవ్వచ్చు కదా అన్నాడు. యోహాను సువార్త 12:3-4 3-4 పేదలంటే అంత ప్రేమ అండి. మరి మిక్కిలి విలువ పేదలంటే అంత ప్రేమ వద్దునేనండి. మాట వరుసగా అలా మాట్లాడుకుంటారు. మన సంఘంలో ఎవరు పేదవాళ్ళు లేరండి నాకు తెలిసినంత వరకు. ఉన్నారండి, భోజనం లేని ఒక ఆమెకు మాత్రం తప్పనిసరిగా డబ్బులు సహాయం చేస్తున్నామండి. సానవాతరిక సంఘం కూడా చేస్తుందండి, అందరూ ఎక్కడెక్కడి నుంచో పంపుతున్నారు. ఒక ఆమె తప్పించి మిగతా వాళ్ళందరికీ 3 పూట్లా ఉంటుందండి, తింటున్నారు. పేదవాళ్ళు ఎవరు లేరు, అందరూ ఉన్నవాళ్ళే హ్యాపీగా చదువుతామండి. ఇది యోహాను రాసిన పత్రిక 12:3-4 మరియా మిక్కిలి విలువగల అచ్చ జటామాంసపు అత్తరు ఒక సేరున్నర ఎత్తు, అరే బాప్రే బాప్, తీసుకొచ్చి యేసు పాదాలకు పూసింది. తన తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడుస్తుంది. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. అబ్బబ్బా, గదంత అత్తరు వాసన. ఆయన శిష్యులలో ఒకడు, మళ్ళెవరట? ఆయన శిష్యులట, యేసు ప్రభువును ఫాలో అవుతున్నవారు. మన సంఘంలో ఉన్నవాళ్ళు వీళ్ళెలాగో క్రైస్తవులు, మన సంఘంలో ఉన్న క్రైస్తవులు, అది ఎస్పెషల్గా ఆడవాళ్ళు. అందులో ఇద్దరు సోదరీ మండలు, ఇస్కరియోతు చెల్లెళ్ళు. ఎలా తెలిసిపోయింది? మేమిద్దరు అనుకున్న మాటలు అనుకుంటున్నారు కదా.
రాజుల మనసులో దేవుని పిల్లలారా, ఆ శిష్యుల్లో ఒకడు వెంబడించేవాడు ఇస్కరియోతు డబ్బు సంచడు దగ్గర ఉంది. వాడు అంటున్నాడు, ఈ అత్తరు ఎందుకు, ఎందుకంటే ఆల్రెడీ 30 వెండి నాణాలకి అమ్మేయడానికి సిద్ధపడుతున్నవాడు వీడే కదా, యేసుప్రభుని 30 వెండి నాణాలకు అమ్మేయడానికి సిద్ధపడుతున్నవాడు వాడే. వాడు అంటున్నాడు, ఈ అత్తరు ఎందుకు 300 దేనారములకు అమ్మి, 300 దేనారాలకు బయటికి అమ్మి వచ్చు కదా, పేదలకు ఇయ్యలేదా నేను, ఆ 300 దేనారాలు పేదలకు ఇవ్వచ్చు కదా. వాడు ఎందుకు ఈ రకంగా చెబుతున్నాడు అంటే, పేదల మీద శ్రద్ధ కలిగి కాదు, పేదల మీద శ్రద్ధ కలిగి కాదు, వాడు దొంగ అయ్యుండి, వాడు దొంగ అయ్యుండి, తన దగ్గర డబ్బు సంచి ఉండినందున, తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచు వచ్చిన, అందులో వేయబడిన ఆల్రెడీ దొంగతనాలు చేస్తున్నాడు కనుక అలాగూ చెప్పాను, కనుక వాడు అలా చెప్పాడు, ఆల్రెడీ డబ్బు సంచి దగ్గర దొంగ కొట్టేస్తున్నాడు, అందులో ఈ 300 దేనారాలు ఇందులో వేస్తే నొక్కేయడానికి. అలాగన్నా ఇద్దరు ఆడవాళ్ళకి నేను నెలకు 2 లక్షలు ఇస్తాను, మీరు 40 మంది ప్రిన్సిపాల్స్కి ప్రతి నెల 5000, మీరు ఎక్కడి నుంచి దేవన అవసరం లేదు, మీరు ఎక్కడి నుంచి 10 పైసలు తేలారు నాకు తెలుసు సంగతి, తేలేరు కనుక ఇలా మాట్లాడుతుంటారు, మీకు ఎవరు ఇవ్వరు కూడా, కనీసం 5-6 ఏళ్ల నుంచి అడుగుతున్నాను నేను ప్రిన్సిపాల్స్కి డబ్బు పంపుతాను, ప్రిన్సిపాల్స్కి డబ్బులు ఇవ్వాలి, పాప మన పేదవాళ్ళు దేవుని వాక్యాన్ని చెబుతున్నారు వాళ్ళు, పిల్లలకి వాళ్ళకి ఏమి లేకుండా బాధపడుతున్నారు, ఎవరు డబ్బులు ఇస్తారు, ఎవరు డబ్బులు ఇస్తారు, ఎవరు డబ్బులు ఇస్తారు, ఎవరు డబ్బులు ఇస్తారంటే ఎంతోమంది వాగ్దానాలు చేసి పరారైపోయి ఉన్నారు, కనపడటం లేదు స్క్రీన్ మీద. ఇక నేనే తెగించి నా పిల్లలు పంపిస్తున్న చిల్లర చిల్లర డబ్బులన్నీ భద్రపరిచి, నా పిల్లలు పంపిస్తున్న అధిక మొత్తం డబ్బును భద్రపరిచి, నా కష్టార్జితాన్ని కూడా కలిపి ప్రతి నెల 2 లక్షలు, ఆల్రెడీ 2 లక్షల చెక్కులు పంపించేసామండి, ఇప్పటికి వెళ్ళిపోయి ఉంటే వాళ్ళకి, నిన్నటికే వెళ్ళిపోతాయి శనివారం 1వ తారీఖున మార్చుకుంటారు. అలాగనే విధవరాండ్రకి ఇంటిది, ఇంట్లో ఉన్న విధవరాండ్రకి ఏదో నిశ్చయమని కాదు, ఉదరతిమోతి 5:16లో విశ్వాసురాలైన ఏ స్త్రీ ఇంటనైనా విధవరాండ్రు ఒకవేళ ఉంటే, సంఘము నిజముగా అనాథులైన విధవరాండ్రకు, సంఘం గుర్తించాలి ఈమె నిజంగా అనాది అయిన విధవరాలు, ఈమెకు పిల్లలు లేరు, భర్త లేడు, చనిపోయాడు, దిక్కు లేదు, ముక్కు లేదు, ఏమీ లేని స్త్రీ, అయ్యో పాపం అని సంఘం గుర్తించి జాగ్రత్తగా వినాలి. సహాయము చేయుటకై సంఘము అలాంటి స్త్రీకి సహాయము చేయుటకై దాని మీద భారము లేకుండా ఆమెయే వీరికి సహాయము చేయవలెను. సంఘం ఇవ్వడం కాదు కానీ ఆమె సంఘానికి ఇవ్వాలి, అదండి తేల్చాడు. ఇంతకీ సంఘం అంతా కలిపి విధవరాలకు డబ్బులు ఇచ్చేస్తుందేమో అనుకొని చదువుకుంటాం మనం, సంఘమంతా కలిసి విధవరాల గురించి మాట్లాడుకుని, అయ్యో సంఘమంతా కలిసి విధవరాలకు డబ్బులు ఇస్తుంది కదా అని మీరు అనుకుంటారు, కానీ దేవుడు అంటున్నాడు అలాంటి విశ్వాసురాలైన ఇంట ఉన్న ఏ విధవరాలైనా, సంఘము నిజముగా అనాది అయిన విధవరాలకు సహాయము చేయుటకై దాని మీద భారము లేకుండా, సంఘం మీద భారం లేకుండా, సంఘమే విధవరాలకు ఇవ్వాలనే భారం సంఘం మీద ఉండకుండా ఆమెయే ఈ సంఘానికి డబ్బులు తిరిగి ఇవ్వవలెను. ఇప్పుడు చెప్పండి, విధవరాండ్రికి డబ్బులు ఇస్తారా? మనం అందుకే ఎవరు విధవరాండ్రికి డబ్బులు ఇవ్వటం లేదండి, గాయపడిన వారికి, కాలిపోయిన వారికి, ఆపరేషన్లు అయిన వారికి, రోగులకండి. నేను రోగుని ఇంటిని చూడవచ్చితరా అన్నాడు కదా.
మనది ఇదే సంఘం కాదండి, మళ్ళీ పిచ్చి మాటలు మాట్లాడకండి. ఇక్కడ ఉన్నవాళ్ళు మాదే సంఘం అని, ఇది కాదు నీ సంఘం, సార్వత్రిక దేవుని సంఘం. ఈ సంఘంలో నీలాంటి వాళ్ళు కొన్ని వందల వేల మంది ఉన్నారు, నువ్వు కాదు. పెద్దరకం చేయటానికి ఇందులో ఎందరో డిప్యూటీ డైరెక్టర్లు ఉన్నారు, ఎందరో అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ ఉన్నారు, ఎందరో వందల ప్రిన్సిపల్స్ ఉన్నారు, ఎందరో వందల కోఆర్డినేటర్స్ ఉన్నారు, ఎందరో పిల్లలు వేలుకు వేలుగా ఉన్నారు. వీళ్ళందరూ సార్వత్రిక దేవుని సంఘం. అన్ని సంఘాల్లాగా ఒక 500 మందినో 1000 మందినో 200 మందినో కలిగిన అతి చిన్న సంఘం కాదు మంది. ఎక్కడో విశాఖపట్నంలోనో రాజమండ్రిలోనో కాకినాడలోనో కొవ్వూరులోనో ఉన్నది కాదు. భారతదేశమంతా ప్రపంచంలో అక్కడక్కడ ఉన్నది. ఇంకొక సంఘం చెప్తారా, మీరే వినడానికి వచ్చారని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు ఈ ప్రసంగం ప్రపంచవ్యాప్తంగా నా పిల్లలందరూ టీవీల ముందు కూర్చొని చూస్తున్నారు. మీరే అనుకుంటున్నారా? కాదు. దేవుని పిల్లలారా, బైబిల్ ఒక మహావిజ్ఞానపు గని. ఏదో నీకు తెలిసిన నాలుగు ఎంగిలి ముక్కలు మాట్లాడేసి ఇదే బైబిల్ అనుకుంటే పొరపాటు. బైబిల్లో ఎన్నో మెలికలు ఉన్నాయి, ఎన్నో కోణాలు ఉన్నాయి. అవన్నీ చుట్టుముట్టుకు రావాలి, అవన్నీ తెలుసుంటేనే మాట్లాడాలి. లేకపోతే నువ్వు బైబిల్ చెప్పకూడదు. అన్నీ తప్పులే కదా చెప్పేవాళ్ళు. అవసరాలకు డబ్బు ఇచ్చేయండి, డబ్బులు ఇచ్చేయండి, డబ్బులు ఇచ్చేయండి, దశభాగం ఇచ్చేయండి, దశభాగం ఇచ్చేయండి, దశభాగం ఇచ్చేయండి, దశభాగం ఇచ్చేయండి అని ఎప్పుడైనా నేను మిమ్మల్ని అడిగానా? దశభాగం ఇచ్చేయండి, దశభాగం ఇచ్చేయండి, దశభాగం ఇచ్చేయండి, దేవుడికి ఇచ్చేయండి అని. నా పిల్లలు ఎంత గొప్పవాళ్ళో తెలుసా? నేను అడిగినంత వరకు ఆగేవాళ్ళు కాదు వాళ్ళు. ప్రశాంత్కి వారానికి 9000 కావాలి, లేకపోతే చచ్చిపోద్దండి. ఏమనుకుంటున్నారు మీరు? డయాలసిస్. వారానికి 3 సార్లు డయాలసిస్ చేయాలి ఆమెకి. ఏమండి అలాగుండి కూడా వాక్యం చెప్పేస్తుందండి, అలాగుండి కూడా వాక్యం చెప్పేస్తుంది. ఏమనండి అలాగుండి కూడా వాక్యాన్ని చెప్పేసి దేవుని చెప్పగలరండి, మాట్లాడించగలరా? అలాగుండి కూడా వాక్యాన్ని చూడండి. దైవ పెద్ద బొమ్మ చేయరా, దైవోక్తుల ద్వారా సమాజాన్ని సంస్కరించే, దైవోక్తుల ద్వారా సమాజాన్ని సంస్కరించే సంస్కర్తలు ప్రభునందు ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు, దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. ఈమె మాట్లాడిన మాటలు ఏమైనా ప్లే చేయగలరా నాయన? ఈమె ఇదే డయాలసిస్లో ఉండి వారానికి మూడు సార్లు డయాలసిస్ చేసుకుని హాస్పిటల్కి వెళ్ళాలండి. హాస్పిటల్కి వెళ్ళి రక్తం ఎక్కించుకుంటూ ఉండాలి, లేదంటే కిడ్నీలు ఫిక్స్ చేయించుకోకపోతే ఆమె చచ్చిపోదు. నేను ఇక చనిపోతాను కదా అక్క. అబ్బాయి ఏంటండి అమ్మాయి, ఆ అమ్మాయి భక్తి ఏంటండి అక్క? అందరితో చెప్తుంటుందండి సంఘంలో, నేను చనిపోతాను కదా, మరి నేను చెప్పియాలి కదా, నాకు టైం లేదు కదా. మీ అంత టైం లేదు కదా, మీరు చాలా కాలం బతుకుతారు, నేను బతకను కదా. డబ్బులు ఆగిపోతే నా ప్రాణం ఆగిపోతే నాకు వాక్యం ఇచ్చేయండి అక్క, చెప్తాను. అది ఇందాక చూపించిన ఫోటో వాక్యం చెప్పినప్పటి ఫోటో. ఇప్పటికీ రండి, ఇప్పటికీ వాక్యం చెప్తుంటుంది. ఎరా నాయన దొరికిందా? దేవుని పిల్లల బొమ్మ చూపించరా. అప్పుడు అప్పుడు ప్రభు మాట ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నానని, ఈ ప్రవచనాన్ని నెరవేర్చే స్త్రీలుగా మనందరము ఉండాలండి. కీర్తనలు 68:11 వచనంలో చూసినట్లయితే ప్రభు మాట ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మీరందరూ ఈ వాక్యాన్ని చదివి బ్రతకాలని నా మనవి. ముద్దొస్తుంది కదండీ,
ముద్దొస్తుందా? కళ్ళు చెమర్చాయా మీకు? కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయా? చనిపోయే ముందు ఆమె నోట వస్తున్న మాటలు అవన్నీ. అలాంటి ఆమెకి సహాయపడుతున్నావు. విధవరాండ్ర కాదు అమ్మ, విధవరాండ్రలారా మీ అందరికీ నమస్కారాలు. పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి. అలాగని మిగతా వాళ్ళు మాట్లాడడం, భర్తలు ఉన్న వాళ్ళు మాట్లాడడం లేదనుకోకండి, వాళ్ళల్లో కూడా ఉన్నారు ఇలాంటి చీడ పురుగులు. చీడ ఇంకా వదలలేదు. అనుభవిస్తున్నారు, అయినా కడే వాళ్ళకి అర్థం కావటం లేదు. ఏంటి మా బ్రతుకులు ఇలా అయిపోయేంటి, మా జీవితాలు ఏంటి ఇంత భయంకరంగా మారిపోయాయి అనుకోవటం లేదండి. దేవుడు వాళ్ళకి శాపాన్ని అమలు చేస్తున్నా ఆ శాపాన్ని కూడా గుర్తించుకోకుండా బ్రతుకుతున్నారు వాళ్ళు. వద్దండి, దేవుని సంఘాన్ని దైవజనుల్ని అవమానపరిచే తప్పుడు మాటలు మీ నోట రానివ్వకండి. మీకు చాలా ప్రమాదం అది. ఎందుకంటే ప్రపంచంలో ఏ సంఘము చేయలేని ఎన్నో దాతృత్వ కార్యక్రమాలు చేసే ప్రపంచ ఏకైక సంఘం అండి మంది. బట్టల పంపిణీ, భోజనాలు పంపిణీ, మందులు పంపిణీ, పళ్ళ పంపిణీ, రక్తదానం పంపిణీ, అవయవదానం, బోన్ మేరో, ఎన్ని చేస్తున్నామండి, ఎన్ని పంచుతున్నామండి. నా పిల్లలు దేశవ్యాప్తంగా ఏదో ఒక చోట, ఎక్కడో ఒక దగ్గర తమ కష్టాన్ని పంచుతూనే ఉన్నారు. ఏ సంఘం చేస్తుంది చెప్పండి? మీరు మీరు చెప్పండి, మీకు తెలిసినది. ఈరోజు కూర్చున్న వాళ్ళల్లో ఏ సంఘాలైనా ఇలాగ ప్రతిసారి, ప్రతిరోజు, ప్రతి వారం ఎక్కడో ఒక చోట ఈ కార్యక్రమాలు చేస్తున్నారా? ఆదివారం గుడికెళ్ళడం, ప్రసంగం వినడం, ఆశీర్వాదం తీసుకోవడం, కానుకిచ్చేయటం, ఇంటికి వచ్చేయటం, అదే కదండి సంఘం అంటే వాళ్ళకి. పండగలు చేసుకోవటం, చివరిగా చదువుకుందామండి మొదటి తిమోతి 5:16. విశ్వాసురాలైన ఏ ఇంట, ఏ భక్తి కలిగిన కుటుంబంలోనైనా ఒకవేళ విధవరాండ్రుంటే, సంఘము నిజముగా అనాథలైన విధవరాండ్రకు సహాయము చేయుటకై దాని మీద భారము లేకుండా. సంఘము సహాయం చేయటం ఏంటి నాకు అని, సంఘానికి నేను భారంగా ఉండటం ఏంటైనా విధవరాలు అనుకుని, ఆమెయే సంఘమునకు సహాయము చేయవలెను. ప్రభుత్వం కాదు విధవరాండ్రికి డబ్బులు ఇవ్వటానికి, ఇది దేవుని సంఘం. అంత తిరిగేసి ఉంటుంది ప్రభుత్వం అంటే విధవరాండ్రికి డబ్బులు. దేవుని సంఘం విధవరాండ్రే దేవునికి ఇవ్వాలి అని. గాడ్ బ్లెస్ యూ.